ఫ్యాక్షన్ సినిమా అంటే బాలయ్యే, యాక్షన్ సినిమా అంటే బాలయ్యే, పంచ్ డైలాగ్ల పవర్ఫుల్ రియాక్షన్ సీన్లంటే బాలయ్యే, ఉద్వేగం ఉత్తేజం నెత్తురుమండే దృశ్యాలంటే బాలయ్యే. ఒక్కో మాట ఒక్కో తూట, ఒక డైనమేట్, ఒక సెలబ్రేషన్. బాలయ్య ఫ్యాక్షన్ మూవీస్ ధమాకా ఏంటో ఓ లుక్కేద్దాం. పంచికట్టు పల్లెటూరి పాత్రలే కాదు, పంచ్ డైలాగ్లతో ఆంధ్రదేశాన్ని ఊపేసిన మొనగాడు బాలయ్య. ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ సెటర్గా బాక్సాఫీసులు బద్దలు కొట్టాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అంటే 1999లో రిలీజ్ అయిన సమరసింహారెడ్డి బాలకృష్ణలోని సింహాన్ని నిద్రలేపింది. నిన్ను నరకడం నిమిషం పని, నీ కొడుకులు నీ వాళ్ళొచ్చేలోపు కత్తెక్కర్లేదురా, ఈ కాలు చాలు నీ కంటలోకి చంపడానికి. చూడు, నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చస్తావురా నువ్వు. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అని బాలయ్య సవాల్ విసురుతుంటే తెలుగు ప్రేక్షకులు రెప్పవేయడం మర్చిపోయారు. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మొరతారు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసలు అయితే నన్ను చంపరా రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్రలేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాణ్ణి మట్టి గడిపించే రాజసం ఉంది. రోషం గురించి రొమ్మిరగదీసుకుని మాట్లాడావు కదరా అని బాలయ్య అంటుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబడుచుకున్నాయి. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవరంత దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా, విడిపించుకోరా. ఇక నరసింహ నాయుడితో తన రికార్డులను తానే తిరగరాసుకున్నాడు బాలయ్య. ప్రత్యర్థుల ఇంటికెళ్లి సింహంలా గర్జిస్తుంటే ఆంధ్రదేశం షేక్ అయింది. ఇలా చెయ్యి కలిపే నీ బాబా గొయ్యిలో పడుకున్నాడు. గుడైపోయిందిరా, లేకపోతే పోనీ నీ ఊరి నడిపోటులో చూసుకుందామా. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అది బాలయ్య చెప్పినప్పుడు థియేటర్లో చూస్తాంటే నెత్తి మీద పడతానేమో థియేటర్. అది యాదృచ్ఛికంగా అసలు గౌక్యం అలా రాసేసి దాన్ని అలా ఒక అద్భుతం. ఆ డైలాగ్ని అతను పలికిన తీరు, ఇది 2001 అంటే దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుంది, ఎప్పటికి కూడా కంటి పుసులతో చంపేస్తారని రమాప్రభ గారు కూడా అంటాను, మొన్న ఎక్కడో చూస్తున్నా నిప్లేట్తో చంపేస్తారని. ఎక్కడ ఎన్నో కామెడీ సినిమాల్లో నేను ఇప్పుడు చూస్తున్నా కొన్ని సినిమాలు ఎంత ప్యారడీ చేశారని. స్టిల్ 10 ఇయర్స్ అయినా బతుకుందా డైలాగ్ సజీవంగా, అదొకటి మెమొరబుల్. ఆపై బాలయ్య చిన్న కేశవరెడ్డిగా మారాడు, చెమట పట్టకుండానే శత్రువులను చీల్చి చెండాడాడు. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. రై, ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, పుర్తుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా, ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా, వస్తావా? మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకులు కానీ తప్పు చేస్తే తల తీసేస్తా, నరికేస్తా, నరికేస్తా. ఆ తర్వాత సీమసింహమై గర్జించాడు. తాజాగా సింహాగా నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. బొబ్బిలి సింహమై చెలరేగాడు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఆదర్శ యువకుడిగా కొడుకు పాత్రలో, రౌద్ర భీభత్స రసాలను పండిస్తూ తండ్రి పాత్రలో బాలకృష్ణ నటించాడు, కాదు జీవించాడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు.
ఆ మీసం మెలేసుడు, ఆ తొడగొట్టుడు, ఆ కత్తి దుబ్బుడు సింహాలో బాలయ్య ఉగ్ర నరసింహావతారమెత్తాడు. మాస్ హీరో అంటే బాలయ్యే. ఫ్యాక్షనిస్ట్లా కత్తి పట్టుకుని శత్రు సంహారం చేసిన, పంచ్ డైలాగ్లతో థియేటర్లను షేక్ చేసిన అది నందమూరి నటసింహానికే చెల్లింది. అందుకే ఇండస్ట్రీ హ్యాట్స్ ఆఫ్ అంది. బాలయ్య మొదలుపెట్టిన ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ ని ఫాలో అవుతూనే ఉంది. సింహ చూశాను మొన్నే, మళ్ళీ బాలకృష్ణ గారి స్టైల్లో మరి ఆంధ్ర ప్రేక్షకులను ఆయన ఎంతో బాగా అలరించారు. ఆయన ఇలాగే ఎన్నో సక్సెస్లు మళ్ళీ ఆయన చూడాలి, ఇంకా లైఫ్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బాలయ్య గారు ఆంధ్రప్రదేశ్ ముద్దుల మామయ్య. యాక్చువల్గా ఆ సినిమాతో ఆయన ముద్దుల మామయ్యగా ముద్రపడిపోయారు. మరి ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు మరి సక్సెస్ఫుల్గా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బిగ్ హీరోతో చేసే ఫస్ట్ అవకాశం బాలకృష్ణ గారు ఇచ్చారు, అది భైరవ ద్వీపం. దాంట్లో పాటల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యబాబు జీవితంలో శ్రీతుమ్ము నారదాదామృతం అనే పాట చాలా ముఖ్యమైనటువంటి పాటల్లో, అతి ముఖ్యమైన పాటల్లో అది ఒకటి నేను సగర్వంగా నేను చెప్పగలను. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఒక్క పోతే పెంచి ఊపేస్తున్నాడే రామ 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 రామ. వ్యక్తిత్వంలో కూడా బాలయ్య తండ్రికి తగ్గ తనయుడే. అందరితో హాయిగా కలిసిపోయే మనస్తత్వం ఆయనది. తెలుగువాడు ఆపదలో చిక్కుకున్నప్పుడల్లా ఆనాడు ఎన్టీఆర్ ఎంతగానో తలడిల్లిపోయేవారు. ఆ తండ్రి లక్షణాలనే పుణికి పుచ్చుకున్న ఈ తనయుడు కూడా ఇటీవల వరదల బీభత్సంలో తెలుగు నేల కన్నీట మునిగినప్పుడు సహాయ కార్యక్రమాల్లో ఇండస్ట్రీని ముందుండి నడిపించారు. కొంచెం కోపం, కొంచెం ఆవేశం, నిలువల్ల మానవత్వం, దట్ ఈజ్ బాలయ్య. అంటుకున్న చీరలు అమ్మాయి సోకు కంటి కందినప్పుడే కసుకు మండు ముందుతో పట్టగాన చీరలు మూరకో చిటపట. అసలు స్క్రీన్ మీద కనిపించే బాలయ్యకు నిజ జీవితంలో బాలయ్యకు ఎంతో తేడా. తెరపై రక్తంతో తడిసిన చేతులతో సింహనాదాలు చేసే ఉగ్ర నరసింహుడు, బయట మాత్రం అందరికీ స్నేహహస్తాన్ని అందించే సరదా మనిషి. ముఖంపై చెదరని చిరునవ్వు ఆయన సొంతం. ఇదెలా సాధ్యం? బాలయ్య మాటల్లోనే విందాం. ఇప్పుడు నాకు వచ్చే పాత్రలు అలాంటివి, సో టు కూల్ డౌన్ ఆ పాత్ర నుంచి బయటపడడానికి. అండ్ వాట్ ఇస్ దట్ ఐమ్ యాక్టింగ్ ఓన్లీ, నేను యాక్ట్ చేసేది బిఫోర్ ద కెమెరా. నిజ జీవితంలో ఐఎమ్ లైక్ ఎనీ ఆర్డినరీ అందరిలో ఒకండి, అందరిలాగే నేను. తండ్రిలాగే బాలకృష్ణ అందగాడు. 50వ వసంతంలో అడుగుపెట్టినా ఆయనలో గ్లామర్ చెక్కు చెదరలేదు. ఆ సీక్రెట్ ఏంటి నందగోపాల? ఏమి లేదు, నేను జస్ట్ ఐ టేక్ వెరీ ఐఎమ్ ఫిజికలీ బికాస్ ఆఫ్ మై డైలాగ్ నాకున్న డైలాగ్ అంటే పవర్ఫుల్ డైలాగ్స్ ఆర్ నేను చేసే డాన్స్ స్టెప్స్ ఫైట్స్ దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ వేర్ ఐ డూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి దెన్ బికాస్ ఐ నీడ్ బిగ్ లంగ్ కెపాసిటీ టు టెల్ అవుట్ మై డైలాగ్స్. మీరు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగ్స్ నేను పొద్దున్న లేవడం, పొద్దున్న 4 గంటలకే లేవడం, అక్కడి నుంచి ఎక్సర్సైజ్ చేయడం. సో ఏదైనా ఒక పాత్ర ఒప్పుకున్నప్పుడు ఆ పాత్ర అయిపోయేదాకా ఆ పాత్ర విల్ బి ఆసిలేటింగ్ ఇన్.